అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదిగల మండలం విద్యాశాఖ అధికారి కార్యాలయంలో రెడీమేడ్ సంస్థ మేనేజర్ సుధీర్ కుమార్ ఫ్రాంచెస్ రావు ఆధ్వర్యంలో మండలంలో గల స్కూల్స్ లో ఏదైనా తాగునీటి సమస్య గానీ పాడైపోయిన బిల్డింగ్స్ గానీ సరైన వసతులు లేని వాటిని తమ దృష్టికి తీసుకొస్తే వాటిలో కొన్నింటికి తమ సంస్థ ద్వారా నిధులు సమకూర్చి బాగు చేయిస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలు ఎక్కడైనా అద్దెకి నిర్వహిస్తున్న వాటిని గుర్తించి వారికి శాశ్వత భవనం కట్టి ఇవ్వడానికి ఆ ఏరియాలో ఉన్న పంచాయతీ సెక్రటరీలు ఏదైనా ఖాళీ స్థలం చూపిస్తే వారికి శాశ్వత బిల్డింగ్ కట్టించి ఇవ్వగలమని తెలిపారు. తమ సంస్థ విద్యకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని, ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. ఆయా స్కూల్స్ యొక్క హెడ్ మాస్టర్ గారికి, హెడ్ మిస్టర్స్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎన్ సుధీర్ కుమార్, ది డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ వర్క్ మినిస్ట్రీస్ కాకినాడ. మేము నాన్ గవర్నమెంట్ ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మేము చాలా కాలం నుంచి సోషల్ డెవలప్మెంట్ మీద, రూరల్ డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తున్నాము. చాలా కాలంగా కొన్ని విలేజెస్లో, ఏజెన్సీ విలేజెస్లో మెడికల్ క్యాంప్స్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాంటివి ఏర్పాటు చేసి, అలాగే కొన్ని ప్రాంతాల్లో హెచ్ఐవి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని గ్రాసరీస్ సపోర్ట్ చేయడం ద్వారా మా ఆర్గనైజేషన్ చాలా కాలంగా పనిచేస్తూ ఉంది. అలాగే కొంతమంది స్టూడెంట్స్ని కూడా కాకినాడ ప్రాంతంలో సపోర్ట్ చేస్తూ వారి యొక్క హైయర్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. సో ఈ యొక్క తరుణంలో కొత్తగా మేము తీసుకున్నటువంటి స్టెప్ ఫుల్లీగా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని, ఈ యొక్క ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్ని కూడా మేము టేకప్ చేయడానికి ఆలోచన కలిగి ఉన్నాము. ఆ క్రమంలోనే ఈ మధ్యకు రావడము ఇక్కడ మమ్మల్ని ఎంఏఓ గారి ద్వారా, అలాగే డిఓ ఆఫీస్ నుంచి, ఏజెన్సీ నుంచి మాకు అనుమతించడం ద్వారా, మా మధ్య ఉన్నటువంటి వెంకట్ గారి ద్వారా ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి మీటింగ్కి వచ్చినందుకు మీడియా మిత్రులకి నా యొక్క అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ ద్వారా మేము చేయవలసింది, చేయాలనుకుంటుంది ఏంటంటే, వెనకబడిన స్కూల్స్ లేకపోతే పాత బిల్డింగ్స్ ఉండి, లేకపోతే కొన్ని స్కూల్స్లో ఎలాంటి సదుపాయాలు లేనటువంటి స్కూల్స్ ఉన్నాయి. విలేజ్ స్కూల్లో, ప్రైమరీ స్కూల్స్లో బాగా పాత స్కూల్స్, పాత బిల్డింగ్స్ ఉన్నాయి. వాటిని రినోవేషన్ చేయించడమే కానీ, లేకపోతే అక్కడ డ్రింకింగ్ వాటర్, శానిటరీ వాటర్, వాష్రూమ్స్, బాత్రూమ్స్, డైనింగ్ హాల్స్, పార్కింగ్ షెడ్స్, లేకపోతే ఎలక్ట్రిసిటీ, ఇలాంటివి యొక్క మా ఆర్గనైజేషన్ ద్వారా, సిఎస్ఆర్ గ్రాంట్స్ ద్వారా వీటన్నిటిని సదుపాయం పనిచేయడానికి మేము ఆసక్తి కలిగి ఉన్నాము. దాని మీద మేము పనిచేయడానికి ప్రయాసపడతా ఉన్నాము. అదే రీతిగా ఎక్కడైనా అంగన్వాడీ సెంటర్స్ ఉండి వారికి బిల్డింగ్ లేక రెంట్ ప్లేసుల్లో కనుక రన్ చేస్తూ ఉంటే, ఆ యొక్క పంచాయతీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వారు కూడా, వారు కనుక సైట్ని చూపించగలిగితే అక్కడ అంగన్వాడీ బిల్డింగ్ సెంటర్ కట్టడానికి మేము మా యొక్క కృషి మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. అదే విలేజ్లో కూడా ఇంకా హెల్త్ సెంటర్స్ కానీ, లేకపోతే కమ్యూనిటీ హెల్త్ బేస్డ్ ఏదైనా మెడికల్ సపోర్ట్ టు ట్రీట్ సీజనల్ డిసీజెస్, దాని మీద మేము పనిచేయడానికి మా యొక్క ఆర్గనైజేషన్లో మేము నెలకొల్పినట్టుగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఏ కంట్రీ అయితే, ఏ సొసైటీ అయితే ఎడ్యుకేషన్లో ముందుందో ఆ సొసైటీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. డెవలప్మెంట్ కమ్స్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ కదండి. మన చిత్తంలో ఎవరో చదువుకోలేదు, వారు ఎలా బ్రతికారు మనకు తెలుసు. కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత మనల్ని చదివించారు. మన పితర లైఫ్ స్టైల్కి, మన లైఫ్ స్టైల్కి చాలా తేడా ఉంది. సో అలాగే మన సొసైటీలో ప్రతి ఒక్కరిని కనుక మనం ఎడ్యుకేట్ చేయగలిగితే, ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్గా అందించగలిగితే, వీఆర్ ఇండైరెక్ట్లీ బిల్డింగ్ అవర్ సొసైటీ, బిల్డింగ్ అవర్ నేషన్ కదండి. కనుక ఎడ్యుకేషన్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాం. సో నాకు తెలిసి మన జిల్లాలో, ఈస్ట్ గోదావరి జిల్లాలో, ఈస్ట్ గోదావరి డిస్టిక్లో మొదటిగా ఎక్కువ బాగా చదువుకున్న వాళ్ళు, బాగా నాగరికతని సంపాదించిన వారు ఫస్ట్లో ఎంప్లాయీస్గా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారని అంటే,
కోనసీమ ఏరియాలో ఉంటారు. పూర్వం నుంచి కూడా బాగా చదువుకున్న వాళ్ళు, బాగా సెటిల్ అయిన వారు, లేకపోతే ఎంప్లాయీగా లేకపోతే పొలిటికల్గా ఎవరైనా అభివృద్ధి అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కోనసీమ మన జిల్లాలో కోనసీమ వాసులు కనబడతారు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాంతానికి ఎక్కువ మిషనరీస్ రావడము, లేకపోతే ఆ ప్రాంతంలో వాటర్ గోదావరి వాటర్ ప్రవహించడము, దానివల్ల పంటలు పండడము, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి వారికి కొన్ని సదుపాయాలు ఉండడము, ఇవన్నీ కారణాలని వారి పిల్లల్ని 100 ఇయర్స్ బ్యాక్ వారి పిల్లల్ని చదివించుకోవడానికి ఎడ్యుకేటెడ్ చేయడానికి వారు 100 ఇయర్స్ బ్యాక్ నుంచి ఎంప్లాయీస్గా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకి కొన్ని సదుపాయాలు ఉన్నాయి. సో ఈ అప్ల్యాండ్లో ఏజెన్సీ ప్రాంతంలో హిల్ స్టేషన్స్లో అన్ని సదుపాయాలు లేవు, అంత జ్ఞానము మన పిత్తరికి లేదు కనుక బాగా చదివించుకోలేకపోయారు, చదువుకోలేకపోయాము కనుక మన సైడ్ ఇప్పుడు తక్కువ మంది ఎంప్లాయీస్, తక్కువ మంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నాం. సో ఈ తరంలో కూడా ఎడ్యుకేషన్ ఇంకా ఎంత పడుతుందనంటే మన సొసైటీకి ఎంత పడుతున్నట్టే. కనుక ఒక సొసైటీ డెవలప్ అవ్వడానికి, ఒక కమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి, ఒక నేషన్ డెవలప్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కనుక ఆ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం పనిచేస్తే ఆ సొసైటీ, ఆ కమ్యూనిటీ అభివృద్ధి అవుతుంది అనేటువంటి కారణం చేత మేము ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతానికి రావడము, ఈ ప్రాంతంలో మనం ఏదైనా చేయగలిగితే ఈ ప్రాంతంలో చేయాలి అనేటువంటి ఆలోచనతో మేము ఈ ప్రాంతానికి వచ్చాము. మమ్మల్ని ఆహ్వానించారు. ఎడ్యుకేషన్ వల్లే కదండి ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలు కొంతమంది ఫారెన్లో ఉండడానికి కారణం ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ లేని వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్తున్నారు, వారు అలాగే ఉన్నారు. కానీ ఎడ్యుకేషన్ కలిగి ఉన్న వాళ్ళు మాత్రము ప్రమోటింగ్ టు హైయర్ లెవెల్, ఉన్నతమైన శిఖరాలకు వాళ్ళు ఎలా వెళుతున్నారు, దానికి ప్రధానమైన కారణం ఎడ్యుకేషన్. కనుక ఈ ఎడ్యుకేషన్ మీదే మేము కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాము. కనుక ఈ స్కూల్స్లో మేము ఈ విధంగా ఈ ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయడానికి, ఈ ప్రాజెక్ట్ ద్వారా కొన్ని మౌలిక సదుపాయాల స్కూల్స్లో అలాగే పిల్లలకి కల్పించడానికి మేము ఒక స్టెప్ ముందు చేసాము. మాతో కలిసి మీరు స్టెప్ వేస్తే, ఇద్దరం కలిసి 3 స్టెప్ వేసి కొన్ని సదుపాయాలని సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా తెచ్చుకుని మనకు కావలసిన సదుపాయాలను మనం అమర్చుకుని వాటి ద్వారా మన పిల్లలకి ఆ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చని తెలియచేస్తా ఉన్నాను. మన గవర్నమెంట్ కూడా, జగన్ యొక్క ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేసింది. ఎడ్యుకేషన్ అనేది ఈ తరగని ఆస్తి. చూడండి, కొంత మన పిత్రులు మనకి ఏమైనా సంపాదించి ఇస్తే దాన్ని మనం పెంచగలుగుతాము, లేకపోతే అది తగ్గిపోతారు. లేకపోతే ఎవరైనా అవగాహన సంపాదించి ఇచ్చారంటే పిల్లలకి ఎవరైనా దొంగలు పడారంటే దాన్ని దోచుకుపోతారు. ఎన్ని పోయినా ఏమైపోయినా మన దగ్గర నుంచి ఎవడైనా స్నాప్ చేయలేనిది, లాబర్ చేయలేనిది ఏదంటే అది ఒక ఎడ్యుకేషన్ మాత్రమే.